హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్ 179. ఈరోజు వీడియోలో మనం ఏంటంటే మేజర్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, దాని గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. అదేంటి అంటే గూగుల్లో ఏంటంటే యాడ్స్ అనేటివి డిస్ప్లే అయితే అవ్వట్లేదు, రన్ అయితే అవ్వట్లేదు అనేసి అయితే కంప్లైంట్ అయితే రైజ్ చేస్తున్నారు. దీనికన్నా ఇంకా మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే ఓన్లీ ఏంటంటే మనకి యూట్యూబ్లో యాడ్స్ అనేటివి డిస్ప్లే అవ్వట్లేదు, రన్ అవ్వట్లేదు అనేసి అయితే క్వశ్చన్ అయితే వేస్తున్నారు. యూట్యూబ్ దైనా అలానే డిస్కవరీ క్యాంపెయిన్ కూడా రన్ అవ్వట్లేదు. డిస్కవరీ అన్నా యూట్యూబ్ అన్నా ఒకటే. డిస్కవరీలో మనం క్రియేట్ చేస్తే యూట్యూబ్ ఫీడ్లో అలానే ఏంటంటే యూట్యూబ్ వీడియోస్లో అయితే యాడ్ అనేది డిస్ప్లే అయితే అవుతుంది. ఓకేనా? ఇంప్రెషన్స్ అయితే అక్కడ నుంచి వస్తాయి, అక్కడ నుంచి మన క్లిక్స్ ఎవ్రీథింగ్ అయితే మనం ఏదైతే గోల్ సెట్ చేసుకుంటాం అక్కడ నుంచి అయితే వస్తాయి. అదైతే రన్ అవ్వట్లేదు అని అయితే కంప్లైంట్ అయితే ఇస్తున్నారు. ఓకేనా? మన రిలేటెడ్ వీడియోస్ కింద కామెంట్ సెషన్లో కావచ్చు, అలానే నాకు అప్రోచ్ అయ్యి వాట్సాప్లో కావచ్చు, అలానే టెలిగ్రామ్ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో కూడా ఏంటంటే ఈ క్వశ్చన్ అయితే మేజర్గా అయితే ఇప్పుడు మనకి రైజ్ అయితే అవుతుంది. ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు, గూగుల్ యాడ్స్ ఇండియాలో రన్ కావట్లేదా బ్రదర్, క్యాంపెయిన్ చేస్తే ఇంప్రెషన్స్ వస్తాయని అయితే అడుగుతున్నారు. అలానే ఏంటంటే హిందీ వీడియోస్లో కూడా అయితే చెప్తున్నారు వీడియో డిస్కవరీ యాడ్స్ అనేది రన్ కావట్లేదు అనేసి అయితే ఈ పర్టికులర్ మేజర్ క్వశ్చన్ అయితే మనకి సర్క్యులేట్ అయితే అవుతుంది. దానికి రిలేటెడ్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. ఇక్కడ యాడ్స్ అనేది రన్ కాకపోవడానికి టూ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే గూగుల్ సైట్ నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే రన్ అయితే అవ్వవు. సెకండ్ సిచ్యువేషన్, మన సైడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు యాడ్స్ అనేటివి రన్ అవ్వవు. ఓకేనా? ఎప్పుడైతే మన సైడ్ ప్రాబ్లం పెట్టుకొని గూగుల్ సైట్ ప్రాబ్లం ఉంది అనుకొని మనం కామ్గా కూర్చుంటామో అప్పటి వరకు మనమే ఏంటంటే మోసపోతాం. ఓకేనా? గూగుల్ సైట్ నుంచి ఎప్పుడూ అయితే ప్రాబ్లం అయితే ఉండదు. మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక వీడియో ప్లే చేసి యాడ్ అనేది వస్తుంది మీ లొకేషన్లో అంటే యూట్యూబ్ సైట్ నుంచి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే. గైస్, ఇక్కడ ఏంటంటే మనము యాడ్స్ రన్ చేసుకోవడానికి వాళ్ళకి గూగుల్ యాడ్సే ఉంటుంది, మనకి గూగుల్ యాడ్సే ఉంటుంది. ఎవరైనా ఏంటంటే సేమ్ ప్లాట్ఫామ్లో అయితే రన్ చేస్తాం. కాకపోతే ఇంకా వాళ్ళకి బిగ్ బడ్జెట్ ఉంది అనుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి ఏంటంటే డబుల్ క్లిక్, ఓకేనా, 360 degrees అవన్నీ అయితే యూస్ చేస్తారు. కానీ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే వీటిల్లోనే యాడ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఓకేనా? కానీ ఏంటంటే ఎందుకు వాళ్ళకి రన్ అవుతున్నాయి, మనకి ఎందుకు రన్ అవ్వట్లేదు అంటే ఇక్కడైతే ఒక్కటైతే గుర్తు పెట్టుకోవాలి, గూగుల్ యాడ్స్లో ఏంటంటే మనకి సెర్చ్ దానికి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి, డిస్ప్లే దానికి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి, యూట్యూబ్ దానికి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఏంటంటే సెర్చ్ రిలేటెడ్ డిస్ప్లే రిలేటెడ్ యాడ్ పాలసీస్ తెలుసుకొని డైరెక్ట్గా యూట్యూబ్కి కూడా మనం అవే ఉంటాయి అనుకొని యాడ్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మనకి యాడ్స్ అనేటివి రన్ అయితే అవ్వవు. ఓకేనా? అది ఫైండ్ అవుట్ చేయకుండా మనకేంటంటే యాడ్స్ అనేటివి రన్ అవ్వట్లేదు అనేసి ఏదో యూట్యూబ్ సైట్ నుంచి ప్రాబ్లం ఉంది అనేసి ఒక హోప్తో కామ్గా ఉంటే మనం లైఫ్లో కూడా యాడ్స్ అనేటివి క్రియేట్ అయితే చేయలేము. మన సైడ్ నుంచి ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని సార్ట్అవుట్ చేసుకొని దెన్ మనం దానికి యాడ్స్ క్రియేట్ చేస్తే యాడ్స్ అనేటివి రన్ అయితే అవుతాయి. ఇప్పుడైతే నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను. ఓకేనా? ఒక డిస్కవరీ క్యాంపెయిన్ తీసుకొని ఇక్కడైతే ఇది లైవ్ అకౌంట్, మీరైతే ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా టైం రేంజ్ అయితే మనము 1 నుంచి 5, డిసెంబర్ 1 నుంచి 5 వరకు అయితే పెట్టాము. అండ్ దీన్ని అయితే మీకు ఆల్ టైమ్ అయితే పెట్టి అయితే చూపిస్తాను, ఆల్ టైమ్ పెట్టి చూపిస్తాను ఒకసారి అయితే చూడండి. ఆల్మోస్ట్ అయితే 4,50,000 వరకు అయితే దీంట్లో అయితే స్పెండ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని 1 నుంచి 5 డిసెంబర్ వరకు పెట్టి అయితే అప్లై అయితే చేస్తున్నా. చేసిన తర్వాత ఏంటంటే ఇదైతే డిస్ప్లే అయితే ఉంది. ఇదేంటంటే మనకి కంప్లీట్ ఓవర్ వ్యూ కాబట్టి అన్ని యాడ్స్ కలిపి అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఫిల్టరేషన్లో ఇప్పుడు ఓన్లీ డిస్కవరీ అయితే తీసుకుంటున్నా. డిస్కవరీ చాలా పీపుల్ రన్ అవ్వట్లేదు అంటున్నారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే నేను ప్రీవియస్ 5 డేస్ నుంచి, ఓకేనా, దానికన్నా ముందు కూడా టెస్టింగ్ అయితే చేశాను. కాకపోతే రీసెంట్ డేటా చూపిస్తే వాళ్ళకు కూడా సంబాట్ హోప్ అయితే ఉంటుంది, వాళ్ళు కూడా నమ్మడానికి ఛాన్సెస్ ఉంటుంది, అప్లై అయితే చేస్తున్నా. ఎప్పుడైతే డిస్కవరీ పెట్టేసి అప్లై చేస్తామో ఓన్లీ డిస్కవరీ క్యాంపెయిన్ రన్ అయినా స్టాటిస్టిక్స్ మాత్రమే ఏంటంటే ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతాయి. ఓకేనా? 5 డేస్లోనే ఏంటంటే మనకి 394 క్లిక్స్ అయితే రావడం జరిగింది. జస్ట్ ఏంటంటే సిపిసి అనేది హాఫ్ రూపీ, ఓకేనా, 1 రూపీ కాడు కాదు, హాఫ్ రూపీ కన్నా ఏంటంటే తక్కువ దాంతో మనకి సిపిసి అయితే పడడం అయితే జరిగింది. ఇంకా మనం ఇన్ డీటెయిల్ స్టాటిక్స్ కావాలి అనుకుంటే మీరు క్యాంపెయిన్ పైన క్లిక్ చేస్తే ఏదైతే డిస్కవరీ క్యాంపెయిన్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతుంది. ఓకేనా? డిస్కవరీ క్యాంపెయిన్ ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. ఇంప్రెషన్స్ వచ్చేసి 12,000 అయితే రావడం జరిగింది. సిటీఆర్ 3.25, అండ్ ఇక్కడ అన్ని మెట్రిక్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మీకైతే సమ్వాట్ ఒక థాట్ అయితే వచ్చింది అనుకుంటున్నా,
యాడ్స్ అనేటివి, డిస్కవరీ యాడ్స్ అనేటివి రన్ అయితే అవుతున్నాయి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ మిస్టేక్ అయితే తెలుసుకోండి. ఇన్ కేస్ మీకు కానీ ఆ మిస్టేక్ ఏంటి తెలియకపోతే కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి, మాకు ఏంటంటే యాడ్ పాలసీస్ గురించి వీడియో కావాలి అనేసి. దెన్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేను దానికోసం వీడియో అనేది మేక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? డెఫినెట్గా కామెంట్ అనేది చేసి ఒక గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మెసేజ్ చేస్తేనే కామెంట్లో దెన్నే నేనైతే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ అనేది ఏంటంటే నాకైతే అస్సలు అయితే అందట్లేదు అని అయితే నా ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకు అంటే ఈ మధ్య అయితే మనకేంటంటే వ్యూస్ పెరుగుతున్నాయి కానీ లైక్ కామెంట్ అస్సలు నిల్లైతే వస్తున్నాయి. అది ఎందుకు అలా వస్తున్నాయి ఏంటో నాకు తెలియదు. మన వీడియోస్ నచ్చట్లేదా ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఏదో ఒకటి సమ్వాట్ మీ కామెంట్ కానీ ఓకేనా లైక్ కానీ మన దానికి వస్తేనే దెన్ అయితే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదైతే నేను వీడియోస్ అనేది మేక్ చేయగలను. ఇన్ కేస్ ఈ పర్టికులర్ దానికి మీకు నచ్చట్లేదు అంటే ఏ పర్టికులర్ కంటెంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదైనా డ్రాప్ అయితే చేయండి కామెంట్ సెషన్లో. నెక్స్ట్ దాని గురించి అయితే నేను వీడియోస్ అయితే ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలానే ఏంటంటే ఎవరైతే గూగుల్ అనేది యాడ్స్ అనేటివి సీరియస్గా నేర్చుకోవాలి అనుకుంటున్నారో, గూగుల్ యాడ్స్ అలానే యూట్యూబ్ యాడ్స్ కలిపి ఏంటంటే మన దగ్గర మాడ్యూల్స్ వైజ్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఆ పర్టికులర్ది నా దగ్గర సీరియస్గా నేర్చుకోవాలి అనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడైతే ఆ లింక్ క్లిక్ చేసి మీరు అక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అలానే కింద అయితే కాంటాక్ట్ కూడా ఉంటుంది, దాన్ని యూజ్ చేసి ఏంటంటే నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ అయితే చేయండి. దాన్ని అయితే అక్కడైతే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాము. అండ్ ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను కదా, డెఫినెట్గా అయితే మీ దానికి యాడ్స్ అయితే రన్ అవుతాయి. మీరు ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో దాన్ని అయితే ఫైండ్ అవుట్ అయితే చేయండి. ఓకేనా? మీకు కూడా ఏంటంటే మీ ఏదైతే బిజినెస్ దానికి లేకపోతే మీ క్లయింట్ దానికి ఇలా తక్కువ కాస్ట్తో ఈవెన్ ఏంటంటే 1 రూపీ కన్నా తక్కువ, 0.5 రూపాయి కన్నా తక్కువ యాడ్స్ అనేటివి రన్ చేయాలి అనుకుంటే సీరియస్గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ ప్రీమియం కోర్స్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. పెయిడ్ కోర్స్ అనేది కావాలి అనుకున్న వాళ్ళు అయితే నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.